అసలు టైం ఏమో ఇనాక్షన్, ఇప్పుడేమో ఓవర్ యాక్షన్. కాబట్టి అప్పుడు చేయవలసినప్పుడు చేయకుండా ఇప్పుడు ఏదో అయిపోతుంది. 15 లక్షల ఎకరాలు మొత్తము ఎడారి అయిపోతుంది, ఉత్తర తెలంగాణ ఎడారి. ఇప్పుడు బాగా ఎఫెక్ట్ ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, అసలు వరంగల్కే నీళ్ళు వస్తలేదని మనం ఒప్పుకుంటుంటే అసలు బాగలేదు, అసలు బాగలేదు, అసలు బబులండి. ఇట్ ఇస్ అ బబుల్ మొత్తం ప్రాబ్లం, అది బబుల్. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉండదు. అసలు టోటల్ మనకు గోదావరికి వచ్చేటువంటి మనకు ఈ 3000 టీఎంసీలలో అసలు సిరాన్ సాగర్ నుంచి వచ్చేది ఎంత అసలు? ఓ 15% కాదు, అసలు సిరాన్ సాగర్ నుంచి వచ్చేది 15% కాదు, మనకి 85% మన సిరాన్ సాగర్ డ్యామ్ తర్వాతనే వస్తుంది మనకి. కాబట్టి గోదావరికి కృష్ణకు డిఫరెన్స్ ఏంటంటే కృష్ణనే నీళ్లు పై రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది, ఇక్కడ గోదావరి మన రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే మనకి 85% వాటర్ ఉండాలి. కాబట్టి ఆంధ్ర వాళ్ళకి నిజంగా ఇక్కడ నుంచే కనుక 85% కనుక గోదావరి నుంచి వచ్చినట్టు ఉంటే మనకంటే ముందుండి వాళ్ళు వస్తుంది అని ఎప్పుడో కథం లేదు. వాళ్ళకి కావాల్సిన నీళ్ళన్నీ అసలు మన ప్రాణహిత తర్వాత ఇంద్రావతి నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టలేదు. వాళ్ళు ఎందుకు ఇది పట్టించుకుంటున్నారు? ఎందుకు ఆంధ్రలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే కూడా దెబ్బతిని ఏడుస్తున్నాడు ఈరోజు అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మహారాష్ట్ర మనకు ఈ లింకేజ్ అవుతుందో సంబంధాలు తెగిపోవాలి. తెలంగాణ వచ్చే లోపల మనము తెలంగాణ వచ్చేటప్పుడు ఎటువైపు మనకు ఆంధ్రకు మనకు ఏదైతే సంబంధాలు ఉన్నాయో అలాంటి సంబంధాలే మహారాష్ట్రకు తెలంగాణకు ఉన్నట్టయితే మనం పోయినప్పుడు ఏదో రావణ కష్టం లాగా చిచ్చు పెట్టుకోవాలనేటువంటి కుతంత్రంలో భాగంగానే బాబ్లీని అసలు మెగ్నిఫై చేసేసి దాన్ని మొత్తము ఏదో అయిపోతుంది, తెలంగాణ అంతా నాశనం అయిపోతుందని చెప్తున్నారు. మన సూర్యాపేట ఒక మీటింగ్ పెడితే మేము వెళ్తే అక్కడ వాళ్ళ బాబ్లీ గురించి, బాబ్లీ వాళ్ళనే సూర్యాపేట కంటే నల్గొండ జిల్లా ఎస్ఆర్ఎస్పి స్టేట్లో 2,60,000 ఎకరాలు బాగలేదు, అది బాబ్లీ వాళ్ళనే వస్తలేదని ఎవడైనా చెప్పిందంటే అంత అదే చెప్తూ నీళ్ళు చూస్తారంటే అసలు బాబ్లీ ఇప్పుడు ఇప్పటివరకు ఎఫెక్ట్ లేనే లేదు కదా. మరి ఇప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి? బాగోదేవి సాగేం లేదు కదా. అసలు బాబ్లీ కాదు, ఇప్పుడు కంతని పెళ్లి వస్తేనే నీళ్ళు వస్తాయి, అది ఎక్కడ ఉంచాలి? కంతని పెళ్లి గురించి తెలియదు మన నాయకులు కానీ అక్కడ విద్యావంతుల వేదిక వాళ్ళే చేశారు. కాబట్టి నల్గొండ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ కానీ ఈరోజు ఎస్ఆర్ఎస్పిలోని 7.5 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలంటే కంతని పెళ్లి ఇమీడియట్గా టేకప్ చేయాలి. నిన్న సూర్యాపేటకు సీఎం వస్తే మూడు వరాలు జల్లి పిలిపించినాడు, కంతని పెళ్లి గురించి ఒక మాట మాట్లాడలేదు, అడిగినో పాపాన పోలేదు. వాడు ఓ ఎమ్మెల్యే అనలేదు, ఎంపీ అనలేదు, జిల్లా మంత్రులు అనలేదు, ఎవరు కూడా మా కంతని పెళ్లి గురించి ఒక ప్రకటన చేయండి అని చెప్పి సీఎం నిలదీసింది లేదు. ఈ విధంగా మన తెలంగాణ నాయకులు ఎంతసేపటికి మనం చాపుశ్రీలో మనం నిష్ణాతం అయినట్టున్నది. సీఎంని ఏ చేస్తే మనకు బాగుంటుంది? నువ్వే వచ్చే సీఎం నువ్వే అంటాడు దామోదర్ రెడ్డి గారు, ఎంత షేమ్ అనిపిస్తుందండి అసలు. అంటే వచ్చే ఎన్నికలు వస్తే మళ్ళీ సీఎం కూడా ఆయన అవుతాడు. కాబట్టి బాబ్లీ అనేది మనం పూచి చూయించేసి మనకు మహారాష్ట్రకు ఉన్నటువంటి సంబంధాలు దగ్గొట్టిపోవాలని చూస్తున్నది ఆంధ్ర నాయకులు, సీమాంధ్ర నాయకులు. వాళ్ళ యొక్క కుట్రలో మనం పోకూడదు. కావాల్సిన బాబ్లీ గురించి ఏం చేయాలని దాంట్లో ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు ఒక సజావు ఇచ్చాడు. దాని ఒకటి గేటు మూసేది కొంచెం లేట్గానే చేసుకోవడానికి ఒక సజావు ఉన్నది. అది భీమేశ్వర కూడా ఏం చెప్పారంటే ఆ నీళ్ళు ఏ కొట్టుకోకుండా మన కింద మనం చేసుకున్నట్టు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. కానీ దాన్ని కాకుండా ఇంకొకటి 60 టీఎంసీ 60 టీఎంసీ ఇంతవరకు మహారాష్ట్ర ఎన్ని టీఎంసీ వాడుకోవాలనేది అక్కడ నిర్ధారణ లేదు. మనం ఉన్న ఏమున్నది 60+ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండ్ కాంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నది. కాంటెంప్లేటెడ్ ఎగ్జిస్టింగ్ అనేదానికి ఇంతవరకు మనం 19 అంటున్నాం 42 అంటున్నాడు, అక్కడనే డిఫరెన్స్ ఉన్నది. ఇప్పటివరకు అది డిసైడ్ కాలేదు. 60 టీఎంసీ 60 టీఎంసీ కాదు, వాడేమంటుడు మేము ఈ అగ్రిమెంట్ నాటికే మాది 42 టీఎంసీల ప్రాజెక్ట్ అయిపోయినాయి అంటారు, మనేమో 19 మనం అంటారు. అందుకే 60+19 అని ప్రొఫెసర్ గారు చూపించారు. కానీ వాళ్ళ ప్రకారం 42 ఉన్నది, అదే అక్కడే క్లారిటీ లేదు ఇప్పుడు మనం. కాబట్టి ఇంకొకటి ఆల్ వాటర్ సత్తు ఆ 3 డ్యాములు చూపించారు కదా, ఆల్ వాటర్ సత్తు అన్నప్పుడు మొత్తం వాటర్ వాడుతూ నక్కున్నది. పైన కూడా 5,000 కట్టుకున్నాడు 10,000 కట్టుకున్నాడు మనకేంటండి, మనమే రాసుకుంటున్నాం. మీరున్న మన జైక్వాడ్ ప్రాజెక్టు, పూర్ణ మీరు ఉన్నటువంటి ప్రాజెక్టు వరకు మన వాటర్ మొత్తం వాడుకోవచ్చని చెప్పేసి మనం అగ్రిమెంట్ రాసుకుంటాం. దాని తర్వాత వచ్చినటువంటి 60+ ఇది. కాబట్టి బాబ్లీ విషయంలో ఓన్లీ బాబ్లీ అయితే ఇది నాడే ప్రాబ్లం, ఓన్లీ బాబ్లీ ప్రాబ్లం కాదు. మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి పట్టించుకుంటలేరు. ఈరోజు కంతలేపల్లికి మేము ఎమ్మెల్యే టెండర్ పిలుస్తున్న 20 తారీఖు ఇంతవరకు టెండర్ పిలవలేదు. ఎందుకు వెళ్ళి 20 తారీఖు మంత్రి ప్రకటించిన ఆయన ఇంతవరకు పిలవలేదు. మరి ఎప్పుడు పిలుస్తారు ఆయన అంటే ఇంతవరకు లేనేలేదు. సీఎం గారి మొన్న నిన్న టెండర్ గారు ఒక
టీవీ ఛానల్ కలిసి అడిగిన అన్న, నువ్వు సీఎం గారు క్లోజ్ గారిని ఆయన దగ్గర పెండింగ్ ఉందని పోయి మరి అదే చేయొచ్చు. తెలంగాణ దేవుడి మీద చేత కాదు కదా, ఇదేంటే కొంచెం ప్రజలలో నీకు పేరని ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అన్న నీకు మీటింగ్ ఉంది తర్వాత మాట్లాడతాను కదా. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు నమ్మేది లేదు, వీళ్ళు నాశనం చేస్తున్నారు. మన ముఖ్యంగా మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర పోయి తెలంగాణ గురించి మాట్లాడద్దండి, బాగున్నారా, ఆరోగ్యం బాగున్నారా, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అంతే అడిగిపోవాలి. కాదు మేము అడుగుతలేమండి, మీతో అది మీ మీరు ఉన్నారు ఇప్పుడు అదే, అది తెలంగాణ ఇష్యూ మీ మీద నుంచిపోతుంది, మీకెందుకు అదే అని చెప్తాను. కాబట్టి బాలీ సమస్యల బట్టి మనకి ప్రాబ్లం కాదు, మన మిగతా సాధించుకునేటువంటి ప్రాజెక్టు మీద సాధించినటువంటి ఇన్సర్పీ కూడా తప్పకుండా మనం కట్టుకోవాల్సిందే. ఈరోజు మనకి లిఫ్ట్ స్కీమ్స్ సక్సెస్ అయిన తర్వాత ఏం మార్పు, నీళ్ళు ఎక్కడుంటే ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. ఇన్సర్పీ 85 TMC కెపాసిటీ ఉన్నది, ఆ నీళ్ళు అక్కడ పెట్టుకుంటే తర్వాత తీసుకుపోతాం ఎక్కడికైనా. అదేవిధంగా ఇప్పుడు కంచాలిపల్లి గీచు ఇంతవరకు వాళ్ళు ఒక బ్యారేజ్కు టెండర్ పిలుస్తున్నామని చెప్తున్నారు, మిగతా 10,000 కోట్లలో 2,000 కోట్ల టెండర్ పిలుస్తున్నారు, మిగతా 8,000 గురించి ఇంతవరకు దానికి ఒక యాక్షన్ ప్లాన్ లేదు, రోడ్ మ్యాప్ లేదు. ఎప్పుడైనా వచ్చేది దాని గురించి ఎవరు మాట్లాడతాను అన్నది ఏమైంటే దాని గురించి ఆలోచిస్తారు. అంటే ఏమంటే ఒక బ్యారేజ్ కట్టేసి ఓన్లీ దేవాదర ఫంక్షన్ చేస్తారు, కానీ అసలు వాళ్ళు ఎస్ఆర్ఎస్ నీళ్ళు రావాలంటే ఇంతవరకు ఏం లేదు ఇంతవరకు వాళ్ళ దగ్గర రోడ్ మ్యాప్. కాబట్టి దేవాదర బాగుపడాలి అంటే మన కంతనపల్లి కావాలి, కంతనపల్లి కూడా పూర్తి స్థాయిలో చేయాలి. అప్పుడు దాని ఫేస్ టు ఇంతవరకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ లేదు, అదే అది తీసుకురండి. ఇంకో 50 TMC వాటర్ను లిఫ్ట్ చేస్తే హైదరాబాద్ నీళ్ళు వస్తాయి, 35 TMC నల్గొండకు 17 TMC వస్తాయి, అప్పుడు మన సింగూరిని మనం ఫ్రీ చేయొచ్చు మెదక్ నుంచి. ఈ విధంగా ఎన్నో జిల్లాలతో ముడిపడినటువంటి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారా, బాబ్లీ 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 అని చెప్పేసి మొత్తం మన ప్రతిపక్షాలని అఖిల పక్షాన్ని మొత్తాన్ని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. అసలు అవసరం లేదు, దాని గురించి భయపడే అవసరం లేదు. బాబ్లీ గురించి మన ఇంత చర్చ కూడా అవసరం లేదు, చర్చ చేయవలసిందా మిగతా కావాల్సిన ప్రాజెక్టుల గురించి చేయాలని చెప్తున్నాను. జై తెలంగాణ.